हाय फ्रेंड्स, वेलकम टू माय हर्षिता एंड ज्वेल यूट्यूब चैनल। इप्पुडु मनम चाला ईजीगा रुचिगा उंडे रव्व लड्डूलु तयारी चूद्दाम। ई रव्व लड्डूलु तिंटुन्न कोंदुकु इंका तिनालनिपिस्तायी। वीडियो अंता चूसी मीरु कूडा ट्राई चेयंडि। ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకుని, కడాయి వేడైన తర్వాత ఒక కేజీ బొంబాయి రవ్వ వేసుకుందాం। దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు। రవ్వని పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। రవ్వ పచ్చదనం పోయేదాకా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి కూడా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక కేజీ రవ్వకి 1/2 కేజీ పంచదార వేసుకుందాం। పంచదార కూడా అంతా కలిసిలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి। తర్వాత కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి। తర్వాత ఒక కొబ్బరికాయని చిప్ప నుండి బయటికి తీసి ఇలా పొడిపొడి ఆడేలా మిక్సీ వేసుకోవాలి। ఈ కొబ్బరిని కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి। కొబ్బరి కూడా పచ్చదనం పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఫ్రై చేసిన కొబ్బరిని కూడా ఈ రవ్వలో వేసేసుకోవాలి। తర్వాత ఒక 5-6 యాలకులు కొంచెం షుగర్ లో ఫైన్ గా పౌడర్ చేసుకొని వేసుకోవాలి। వీటన్నిటిని కలుపుకోవాలి। తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రవ్వలో వేసేసి కలుపుకోవాలి। తర్వాత కొన్ని పాలు తీసుకొని వాటిని గోరువెచ్చగా చేసుకోవాలి। ఆ పాలన్నిటిని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ రవ్వని కలుపుకోవాలి। మనం ఉండ చేయడానికి చేతికొచ్చే విధంగా మధ్య మధ్యలో మిల్క్ యాడ్ చేసుకుంటూ రవ్వని కలుపుకోవాలి। మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, రవ్వ అయితే లడ్డూ చేయడానికి ఇలా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం లడ్డూలు చేసుకుందాం। ఇలా మిడిల్ సైజ్ లో లడ్డూలు చేసుకోవాలి। ఇలానే అన్ని లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి। ఈ రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। వీడియో అంతా చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి।